సంసారానికి పనికిరాని భర్త కారణంగా కృష్ణా నది ఒడ్డిన భార్య వినూత్న నిరసన. తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తున్న బాధితురాలు కృష్ణా నదిలో వినూత్న నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు కృష్ణా నీళ్లు తాగి నది ఒడ్డునే ఉంటూ దీక్షను కొనసాగిస్తానని బాధితురాలు పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు కృష్ణా నదిలో ఓ వధువు నిరసన దీక్షకు దిగింది. పెళ్లి అయి 3 రాత్రులైనా తన వద్దకు భర్త రాకపోవడంతో విషయాన్ని అత్తమామలకు తెలిపితే తమ పరువు పోతుందని బయటకు చెప్పవద్దని బెదిరింపులకు గురి చేశారని బాధితురాలు వాపోతుంది. తనకు విడాకులు కావాలని అడగడంతో గ్రామ పెద్దల సమక్షంలో తనకు 15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న అత్తమామలు చివరికి డబ్బు ఇవ్వకపోగా తనపై కోర్టుకు వెళ్లి ఇబ్బందులు గురి చేస్తూ తనపై పరువు నష్టం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం జరిగే వరకు కృష్ణా నదిలో నీళ్లు తాగి నిరసన చేపడతామని బాధితురాలు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎక్స్ట్రా డబ్బులు కావాలని అట్లా కూడా హెరాస్ చేసేవాళ్ళు.